CPM Jatiya Pradhana Karyadarshi Sitaram Yechuri Antima Yatra Mogisindi. Delhi Loni CPI Kendra Karyalayam AK Gopalan Bhavananchi AIMS Aspatri Varaku Antima Yatra Konasagindi. Anantaram Ayana Parthiva Dehanni Aspatri Research Kosam Appagincharu. Kanniti Paryantamotu Yechuri Bhautika Kayanni AIMS Ku Kutumba Sabhyulu Appagincharu. Ika Selavantu Divikegina Yechuriki Vivida Desala Pratinidhulu Abhimanulu Tudi Vidukolu Palikaru. Kadavaraku Praja Gontukuga Nilichina Comrade Ku Talachukoni Lal Salam Antu Ninadincharu. Comrade Tapan Singh. Comrade MV Govind. అంతకుముందు భారీ ర్యాలీగా ఏచూరి పార్థివ దేహాన్ని ఎయిమ్స్ కు తరలించారు. ఢిల్లీ రహదారులన్నీ ఎరుపుమయమయ్యాయి. సిపిఎం జెండాలతో కామ్రేడ్లు ముందుకు కదిలారు. తమ అభిమాన నేతను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. దేశ విదేశాల నుంచి వచ్చిన వారితో ఢిల్లీ వీధులు నిండిపోయాయి. దివంగత నేతకు నివాళులర్పించేందుకు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు, పార్టీ శ్రేణులు, వివిధ రాజకీయ పార్టీ ప్రముఖులు తరలివచ్చారు. తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు, అస్సాం, గుజరాత్, ఢిల్లీ, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన సిపిఐ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలు ఆయనకు నివాళులర్పించారు. అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ 12వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఇక శనివారం ఉదయం సీతారాం ఏచూరి భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్ కు తీసుకొచ్చారు. మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉంచారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయం నుంచి కమ్యూనిస్టు శ్రేణులు ర్యాలీగా ఆయన భౌతిక కాయాన్ని అంతిమయాత్రగా న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ज्यादा गैप मत दीजिए, ज्यादा खल खल का. Thank you.